mama kine. Avtaar mein hai mama kine. Avtaar mein hai mama kine. Matrusri mein Gayatri Devi Sameta. Samatta Sadguru Sri Meher Chaitanya Ji Maharaj Ji Ji Matrusri Meher Gayatri Devi Sameta Samatta Sadguru Sri Meher Chaitanya Ji Maharaj Ji Ji Matrusri Meher Gayatri Devi Sameta Samatta Sadguru Sri Meher Chaitanya Ji Maharaj Ji Ji Jai Mama इपड़ कार्यक्रम मोदी मेहर भगवान या प्रेम सदेश मन ओडे वे मन बेबी गारु जय बाबा अवतार मेहर बाबा के जय मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज वारी की जय जय बाबा जय गुरुदेव जय मातृश्री मन अंदर पर्वदिन रामस्वामी पेट अने ग्राम मेहर बाबा वारी दिव्य कार्यक्रम कार्यक्रम मन अंदर भागस्वामुक मन चला चला अदृष्टवंत मन गुरुदेवलु रामनामं एक्कड जरुगुतुंटे अक्कड हनुमंतुडु उंटाडु सूक्ष्मंगा अदे विधंगा मेहर नामं एक्कड जरुगुतुंटे अक्कड सद्गुरुवु उंटारु मन के तेलियकपोयिना आयन आशीस्सुलु इक्कड అందిస్తూనే ఉంటారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన యొక్క దివ్య అనుగ్రహం ప్రసరిస్తూనే ఉంటుంది అందుచేత ఎక్కడ బాబా కార్యక్రమం జరుగుతున్నా ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా వెళ్లి పాల్గొనాలి అని తెలియజేశారు మన సద్గురుదేవులు అందుచేత ఈ రోజు మనందరం కూడా చాలా చాలా ధన్యులం అయితే मरी एं तेलियजेशारु अंटे मेहर बाबा वारु नेनु प्रेमकु बानिसनु अन्नारु इंदाक प्रसाद गारु तेलियजेशारु एदैना मनं डब्बुतो भगवंतुनि यॊक्क अनुग्रहं पोंदगलमा अंटे अदि अस्सला वीलुपडदु एंदुकंटे सत्यान्नि असत्यंतो कोनलेमु कनुक अन्नारु భగవంతుడు సత్యం ఈ సిరి సంపదలు ధనం అనేది అసత్యం కనుక డబ్బుతో
కొనేది కాదు నా దివ్య ప్రేమ అని కృష్ణావతారంలో ఆయన రుజువు చేశారు కూడా సత్యభామ కృష్ణ పరమాత్మను ఆవిడే సొంతం చేసేసుకుందామని ఆవిడ దగ్గర ఉన్న నగలన్నీ చేసేసి కృష్ణ పరమాత్మని ఒక ప్రక్కన త్రాచులో కూర్చోబెట్టి ఆవిడ దగ్గర ఉన్న నగలన్నీ కూడా ఒక ప్రక్కేసేస్తది ఎన్ని వేసినా ఆ మహానుభావుడు అసలు కదలదు త్రాచు ఏం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా తెచ్చేసింది అసలు కదలు మెదలు లేదైన ఇంకా నారద మహర్షి ఆ సూచనలు ఇచ్చేవాడు సద్గురువే కదా ఆయన ఎలా పొందాలో కూడా మళ్ళీ సద్గురువు చెప్తే కదా మనకు తెలియదు అడుగో చూడు ఇలా వెళ్తే ఆయన దొరుకుతాడు ఇలా వెళ్తే మాయ అని మనకి సూచనలు ఇచ్చేది సద్గురువే ఆయన చెప్పకపోతే అసలు మనకి ఏంటో సత్యమేంటో అసత్యమేంటో కూడా తెలియదు ఆ నారద మహర్షి అమ్మ ఇంకేం చేస్తావు ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళు ఆవిడేమన్నా సలహా ఇస్తుందేమో అని పంపిస్తాడు అంటే రుక్మిణీదేవి అంటే సత్యభామకి సిన్న చూపు ఆవిడ దగ్గర ఏమీ సిరి సంపదలు ఏమీ లేవనేమో మరి ఈవిడ దగ్గర అన్నీ ఉన్నాయి నాకేంటి నాకే సొంతం కృష్ణ పరమాత్మ అనుకుంది కానీ ఇంకా దిక్కుతోచని స్థితిలో వెళుతుంది అక్క దగ్గరికి అక్క ఏం చేద్దాం మరి అంటే అయ్యో అమ్మా మన దగ్గర ఏముంది ప్రేమ తప్ప ఆయన ప్రేమకే మనకు దొరుకుతాడమ్మా అందుచేత ఇటువంటి ఏట్లకి ఆయన లొంగడు చిన్న తులసిదళం వేద్దాము ప్రేమతో అని చిన్న తులసిదళం తెస్తుంది ఆ తక్కిట్లో పెడుతుంది అంటే తులసిదళం మహత్యం కాదు అక్కడ మనం అర్థం మన మన సాంప్రదాయకులు ఏం చేస్తారంటే ఈ మాట విని మళ్ళీ తులసిదళం వేసేస్తారు భగవంతుడికి తులసిదళంతో దొరికేస్తాడు గోలనుకుంటారు అది కాదు అక్కడ అర్థం ప్రేమ ప్రేమతో తులసిదళం వేసింది ఆవిడ ఇప్పుడు ఏంటంటే మనం టీవీల్లో చూస్తున్నాము ఏదన్నా చేస్తే వాళ్ళు అది చేశారు మనం కూడా చేస్తే మనకే దొరికేస్తుంది అంట ఈ భగవంతుడు ఈ కోరిక తీరిపోద్దట ఈ ఇలా తప్పుదారిలో వెళ్ళిపోతున్నాం మనం అది కాదు అక్కడ ప్రేమ ప్రేమతో ఒక తులసిదళం వేసింది వెంటనే ఆయన తూగిపోయాడు ఆ విధంగా మెహర్ బాబా కూడా అదే చెప్పారు నేను మీ ప్రేమకు బానిసను ప్రేమతో నన్ను పిలవండి మీలోనే ఉన్నాను మీలోనే ఉన్నా నాకు మీ పిలుపు వినిపించాలి హృదయాంతరాలలో ఉన్నాను ఆ ఉన్న నా ఒక ఆయన మెహర్ బాబాని అడిగారట మెహరాబాద్లో మెహర్ బాబా అన్నారట ఒక సహవాసులని నేను చాలా ఫ్రీగా ఉన్నాను మీరు ఏమైనా అడగండి ఇచ్చేస్తాను అన్నారంట అంటే మనకు నిజంగా తెలియదు భగవంతుడు ప్రత్యక్షం అయిపోయి నీకు ఏం కావాలంటే అడగడమే తెలియదు మనకి కంగారు వచ్చేస్తుంది అలాగే ఒక ఆయన కంగారు పడుతూ బాబా నా కాలి మీద గజ్జి ఉంది ఇది తగ్గించమా అన్నాడంట అయ్యో చూసారా నిజంగా నేను ఇస్తానన్నా మీకు అడగటం చేతనవ్వదు ఎందుకు ఎంతమంది డాక్టర్లు ఉండరు ఒక భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు అడగమంటే అడగటం కూడా చేతనవ్వట్లేదు అందుకని ఎందుకంటే మనం ఆ స్థాయిలో అడగాలట మనం ఒక మహారాజు గారి దగ్గరికి వెళ్ళి సూది అడిగితే ఎంత తెలివి తక్కువతనమో భగవంతుడిని ఇది తగ్గించు అది తగ్గించు నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడం కూడా అంత తెలివి తక్కువతనం అని మనకి ఇవన్నీ కూడా మన సద్గురుదేవులు నేర్పారు మనకి ఇలాగ అడగకూడదు ఇలాగ అడగాలి భగవంతుడు ఇది సుమా ఆయన్ని పొందే మార్గం ఇది అని మన సద్గురుదేవులు మనకి ఈ సూచనలు ఇవ్వకపోతే మనం అంతే మనం ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోయేవాళ్ళం ఇప్పుడు మన గొప్పతనం ఏం కాదు ఇది ఈ మార్గంలో వెళుతున్నామంటే సద్గురువు సహాయం ఇది నిజంగా ఆయనకి అసలు కృతజ్ఞతలే చెప్పలేము మనం అందుకని ఆ బాబా నవ్వుకుని సరే ఎంతమంది డాక్టర్లు లేరు నీకు గజ్జి తగ్గించడానికి సరే అయితే పోనీలే మరి నన్ను పిలువు నా నామస్మరణ చెయ్యి నాకు వినబడేటట్టు చెయ్యి అన్నారట మరి ఎదురుకుంటానే ఉన్నారు కదా అది కాదు నువ్వు ఇంటికి వెళ్ళి నాకు వినిపించేలా చెయ్యి
నీ ఇంట్లో కూర్చుని నాకు వినిపించేలా చెయ్యంటే మెహరాబాద్ వినిపించాలా అంటే మెహరాబాద్లో కాదు ఆయన అంతర్యామి కనుక హృదయాంతరాంతరాలలో ఎన్నో పొరలు ఏడు పొరలు తెరంటున్నాం చూడండి అలాగే అరిషడ్ వర్గాలు ఎన్నో ఉన్నాయి పైన అత్తడుగున ఉన్నాడంట మెహర్ బాబా అక్కడికి వెళ్ళాలట ఈ పిలుపు అక్కడికి కానీ అందితే నాకు నిజంగా తగ్గించేస్తాను కానీ అలాగ పిలవగలిగే సత్తా మనకి ఉన్నదా ఎన్ని పొరలు ఎన్ని మాయా సంస్కారాలు ఎన్ని ఆటంకాలుగా ఉన్నావో ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అది ఎందుకంటే మన పిలుపు ఆయనకి వినిపించాలి ఆయన వినాలి ఆయన వింటే మాత్రం తప్పకుండా ఆయన ఆడి తప్పరు భగవంతుడు ఆయన విన్నారంటే మట్టుగా మనకి సహాయం అందుతుంది అందుకని ఆయనకి వినిపించేలాగా నామస్మరణ నామస్మరణతో సాధించలేనిది ఏదీ లేదు అని తెలియజేశారు అందుచేత ఆయన యొక్క దివ్య నామస్మరణం చేయాలంటే మనం మన మనసుని మౌనపరిచి ఆయనకి వినిపించేలా చేయమన్నారు ఎందుకంటే నా నామస్మరణ నీకు దోమ తెరవలే కాపాడుతుంది అన్నారు దోమలు కొట్టకుండా ఎన్నో ఉపాయాలు మనం వాడేస్తున్నాం దోమలు బేట్ అంటున్నాం ఆ గుడ్ నైట్ అంటున్నాం ఎన్నో వాడేస్తున్నాం దోమలు కొట్టకుండా మనల్ని మనం రక్షించుకుంటున్నాం కానీ మరి మన సంస్కారాలు చుట్టుముట్టేస్తున్నాయి మనల్ని మాయ చుట్టుముట్టేస్తుంది మరి దాన్ని దూరం చేయాలి కదా దాన్ని దూరం చేయాలంటే నామస్మరణ మెహర్ బాబా వారి యొక్క నామస్మరణ పంచాక్షరి మంత్రం మనకి ఏమి తెలిసినా ఏమి తెలియకపోయినా నాకు అది తెలుసు ఇది తెలుసు ఎన్నో తెలుసు నాకంటే అసలు మనకి ఏం తెలియనట్లేనంట అందుకు ఏమీ తెలియని స్థితిలో నాకు భగవంతుడు ఒక్కడే దిక్కు ఆయన నామస్మరణ తప్ప ఇంకా నాకు ఏం తెలియదు ఒకసారి నికేతనలో గురుదేవులు తెలియజేస్తున్నారు ధ్యానం చేయండి ధ్యానం చేయాలి తప్పనిసరిగా అని ఎన్నో సూచనలు ఇచ్చి తెలియజేశారు చేస్తే ఒక ఆయన ఆ మండపేట ఊళ్ళో ఆయనే ఒక వ్యక్తి ఆయన బట్టలు ఉతుక్కునే చాకలి కులంలో ఉన్నట్టున్నారు ఆయన మాటల్లో తెలిసింది ఒకసారి లాస్ట్ని గురుదేవులు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎవరైనా సంశయాలు ఉంటే అడగండి అన్నారు అంటే ఆ ముసలాయన లేచాడు ఏమండి మీరు ఇప్పటి వరకు కూడా ధ్యానం చేయండి అని తెలియజేశారు మరి నేను ధ్యానం చేయట్లేదండి నేను బ్రహ్మచర్యం అయితే ఎప్పుడో తీసుకున్నానో మీరు ఒకసారి బ్రహ్మచర్యం తీసుకుంటే మంచిదన్నారు అంటే అది విన్నాను ఇంటికి వెళ్ళి మా ఆవిడతో తెలియచేశాను గురుదేవులు ఇలా తెలియచేశారు నేను బ్రహ్మచర్యం తీసుకుంటున్నాను అంటే అయ్యో అంతకు అదృష్టం ఏంటండి నేను తీసుకుంటాను అన్నది మా ఆవిడ ఇద్దరు కూడా బ్రహ్మచర్యం తీసుకున్నాము ఇంకా అప్పటి నుండి నాకు ఏం తెలియదండి ధ్యానం చేయడం నాకు వీలు పడదు నేను ప్రొద్దున లేచి సాకిరేవికి వెళ్ళి బట్టలు ఉతుక్కోవడం అది ఇది ఏదో చేయడం నాకు ఇంకేమీ అవకాశం ఉండదండి నామస్మరణ ఒకటే చేసుకుంటానండి నేను నిరంతరం ఈ మధ్య అండి ఏ ప్రక్కకు చూసినా మెహర్ బాబా రూపం కనిపిస్తుందండి ఒక చెట్టు చూస్తే చెట్టు కనిపించట్లేదు మెహర్ బాబా కనిపిస్తున్నారు ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి కనిపించట్లేదు మెహర్ బాబా ముఖం కనిపిస్తుంది ఏంటి నా భ్రమ అని మళ్ళీ ఇలా కళ్ళు నోముకొని మళ్ళీ చూస్తున్నాను మళ్ళీ మెహర్ బాబాయే కనిపిస్తున్నాడు నా భ్రమ ఏంటోనండి మరి నాకు తెలీదు మరి ధ్యానం తప్పనిసరి అంటారా అండి అని అడిగి అప్పుడు గురుదేవులు తెలియజేశారు నీకు ధ్యానం అవసరం లేదు నీ భ్రమ కాదు నువ్వు నిజంగా మెహర్ బాబానే దర్శిస్తున్నావు ప్రేమతో నామస్మరణ చేస్తున్నావు నువ్వు అది నిజమే నీకు నిజంగా మెహర్ బాబాని దర్శిస్తున్నావు నువ్వు నీకు ధ్యానం అక్కర్లేదు కూర్చో అన్నారు ఆయన ఒక్కడిని మట్టుకు మరి ఆ విధంగా అదే గురుదేవులు తెలియజేశారు ప్రేమ లేని ధ్యానాన్ని కన్నా ధ్యానం లేని ప్రేమ విన్నా అన్నారు నేను ధ్యానం చేస్తున్నానండి రెండు పూట్ల కంపల్సరిగా టైంకి టైం టు టైం ధ్యానం చేసేస్తున్నానండి అంటే మరి ప్రేమతోనా లేదా ఒక తంతుగానా
अंटे गुरुदेव बैठक तरवा जान बैठक तरवा प्रशांत वदन तो नुव अंदर कंपाली अंदर प्रेम का पलकाली प्रेम भावना तो आलोचाली प्रेम का माटी मत नी ध्यान सक्सेस अंतर लेदा अंत प्रेमे एवं चूसा मेहर बाबा आईन मेहर बाबा ईन मेहर बाबा शत्रु मेहर बाबा मित्रुड़ मेहर बाबा अने भावन रावे ध्यान ध्यान सूचना गम्यम का कदा गुरुदेव आ गम्यम चेरना की मार्ग ध्यान अंदर आावन तो ध्यान चयी गुरुदेव ध्यान चयन आदेश ध्यान चयी का ध्यान से मन నడవడిక ప్రవర్తన కూడా చూసుకోమన్నారు గురుదేవులు ధ్యానం చేస్తే సరిపోదు నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి అనుక్షణం మన మీద మనం నిఘా వేసుకోవాలంటే మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద నిఘా ఆవిడ చూడు అప్పటికి ఇప్పటికి మారలేదు ఎందుకు ఎన్ని కార్యక్రమాలకు వెళ్తుందో ఎన్ని చేస్తుందో ఎందుకు ఇంతైనా మారలేదు అంటాం ఎదుటి వ్యక్తిని కానీ గురుదేవులు తెలియజేశారు అందర్ స్వభావాలు గుర్తించగలం కానీ మన స్వభావం మనం గుర్తించలేము అందుకని దాని వల్ల మనకి ఏమీ ప్రయోజనం లేదు మన మీద మనం నిఘా మన మనసుపై నిఘా ఉంచాలన్నారు గురుదేవులు మన మనసుపై నిఘా ఉంచుకుంటే మనం గమ్యం సులువుగా చేరుతాము ఎందుకంటే అందరూ అలా ప్రవర్తిస్తున్నారంటే మన అనుభవం కోసం అన్నారు అందరూ ప్రేమగా ఉంటే మనపైన ఇంకా మనకి ఇంకేంటి మన సంస్కారాల రహితం అవడం అందరూ మన కోసమే నా అనుభవం కోసమే వ్యక్తమయ్యారు అనే భావనతో ఉన్నప్పుడు ఎవరిపైనా ద్వేషం కక్ష సాధింపులు ఏమీ ఉండకుండగా అక్కడ బయట వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది కనుక ప్రేమతో జీవించమన్నారు మొన్న నారాయణ గారి అబ్బాయి చెప్పాడండి పెద్దాళ్ళ చిన్న బాలుడు వాడికి 7వ సంవత్సరం ఎంత ఉంటదేమో ఆ అబ్బాయి చెప్పాడు మరి చాలా విషయాలు చాలా ఎలా జీవించాలో తెలియజేశారు నేను చెప్తున్నాడు నారాయణ గారి అబ్బాయి చాలా బాగా చెప్తున్నాడు అంటే నేను ఆ అబ్బాయిని అడిగాను బాబు మెహర్ బాబాని ఎలా ప్రేమించాలి అంటే ఫస్ట్ నామస్మరణ చేయాలి అన్నాడు నామస్మరణ ఎలా చేయాలమ్మా అంటే ఇక్కడ చూపించాడు ఇక్కడ దృష్టి పెట్టి చేయాలి నామస్మరణ అప్పుడు ఇక్కడికి అందుతుంది అని హృదయం చూపించాడు బాబు నేను నామస్మరణ చేస్తున్నాను గానీ అక్కడికి హృదయానికి చేరేలా చేయలేకపోతున్నాను బాబు అన్నాను మనకి తెలియదు అందుతుంది వెళ్తుంది వింటాడు మెహర్ బాబా వింటాడు మనకి తెలియదు అలా చేయండి అప్పుడు ఆయన సహాయం చేస్తాడు అన్నారు మరి ఇంకా ఎలా ప్రేమించాలంటేనంట మెహర్ బాబాను ప్రేమించడం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుసుకోకూడదట ఇంతకేనే ఒక సమస్య వచ్చిందంటే సమస్య వస్తది కానీ అరుచుకోకూడదు ఏ అంటే మెహర్ బాబా డిస్టర్బ్ అవుతాడు ఏళ్ళ అరుపులు వింటాడంట వాళ్ళ అరుపులు వింటాడంట వీడి వీళ్ళిద్దరు కూడా నన్ను ప్రేమించట్లేదు అనుకుంటారట మరి మనం అరుచుకునేటప్పుడు ఏమన్నా ఎరుకుంటుందా మనకి అస్సలు ఉండదు ఏదైనా ఇలా కార్యక్రమాలకు వస్తే కాసేపు ఉంటుంది ఇక్కడ ఎరుక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మీద అరిసేస్తాం నీకు చెప్పి వెళ్ళాను కదా ఇది చేయమని చేసావా ఇలాగే వదిలేసావు నువ్వు అప్పుడే మర్చిపోయావు అని వాళ్ళ మీద అరిసేస్తాం మరి అది కూడా ఆ బాబాయే వాళ్ళ ఉండి చేయించాడేమో మరి మన ప్రేమ ఎంతవరకు ఉందో అని ఆ ఎరుకు ఉంటుందా మనకి ఆ ఎరుకు ఉండదు ఆ ఎరుకు ఉండాలని ఒక 7 సంవత్సరాలు బాబు ద్వారా కూడా మనకు చెప్పించాడు మన మెహర్ బాబా అందుకే ఎరుకతో జీవించాలి ఎరుకతో మాట్లాడాలి అందుకు ఎరుక లేకుండా ఎన్ని చేసినా మనకి ప్రయోజనం లేదు గనక మెహర్ బాబా వారు నామస్మరణ చేసిన ఆ ఎరుకతో చేయమన్నారు ప్రేమగా జీవించమన్నారు ప్రేమగా మాట్లాడమన్నారు ఆ విధంగా మనం
ये कार्यक्रम चेसना एक्कडैना प्रेम भावनतो एदुटिवारिनि प्रेमिंचडमे मेहर बाबानु प्रेमिंचडम अनि तेलियजेशारु। जय मेहर बाबा, जय गुरुदेव, जय मातृश्री। जय बाबा। नारायण गारु अंदर मार्ग